వినిపించే 270వ కథ జీవితానికి అర్థం. రచన శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి. కన్నవారిమైన అప్పట్లో నీ కోరిక తీర్చలేకపోయాను తల్లి, పట్టుదల కలిగిన దానివి కాబట్టే చదువుకున్నావు. ఎంతటి దురదృష్టవంతులకైనా అదృష్టం ఏదో ఒక రూపంలో సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. దాన్ని మనం కాదనకూడదు. మా అందరి మీద నీకు కోపం ఉండొచ్చు. ఒక ఆడపిల్లని ఆదుకోలేక ఉద్యోగం చేయమంటున్నామని బాధ ఉండొచ్చు. కానీ మేమెవరివైనా ఎల్లకాలం నిన్ను ఆదుకోలేం కదా సుగుణ. వాళ్ళిద్దరి కళ్ళల్లోనూ బాధతో కూడిన తడి, ఆపుకోలేని దుఃఖంతో బావురుమంటూ కూలిపోయింది సుగుణ. త్వరలో విడుదల, తప్పక విని ఆదరిస్తారుగా. నమస్తే.